ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఐక్యతా విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవరం డ్యాం సమీపంలో ఉన్న సాధుబెట్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించారు. 2013 అక్టోబర్ 31న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా మరింత ప్రత్యేకమైంది. 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో ఈరోజు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహావిగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. భూమిపుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన వైనం మనకి కనిపిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ మనకి మార్గదర్శనం చేస్తూ స్ఫూర్తిని అందిస్తూ ఉంటారు. సర్దార్ పటేల్కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహావిగ్రహాన్ని వాస్తవ రూపంలోకి తేవడానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన వారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్ట్ కోసం పునాదిరాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తొస్తుంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్ట్ రికార్డ్ టైంలో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహావిగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్యానికి, మన మాతృభూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికి ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తుంది. అనైతికత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమని, సమాధానం చెప్పుకోలేమని, అదే కలిసుంటే ప్రపంచాన్ని దీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తుంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగలమని మోదీ పేర్కొన్నారు.